విజయవాడ కృష్ణా జిల్లాలో కోవిడ్ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని టీడీపీ అధినేత మాజీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కేవలం లెటర్ ఇచ్చారనే ఆరోపణలతో అచ్చెన్నాయుడిని అన్యాయంగా అరెస్టు చేశారని అన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 600 కిలోమీటర్ల ప్రయాణం చేయడం వల్లే మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందన్నారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు ఈ ఘటనలే నిదర్శనమని పేర్కొన్నారు. పోలీసులు కూడా డబ్బులు తీసుకోలేదని చెప్పారని గుర్తు చేశారు. కోర్టు కూడా సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించిందని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నందునే అచ్చెన్నాయుడు నోరు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్ర అజాత శత్రువు, ఎవరికీ హాని చేసే వ్యక్తి కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే ఆలోచిస్తే వైసీపీ నేతలు ఎక్కడ ఉండేవాళ్లు అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఎవరైనా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు. రాష్ట్రంలో జగన్ నియంతృత్వంతో అరాచక పాలన సాగుతుందని చంద్రబాబు మండిపడ్డారు. ఇంత దారుణంగా గతంలో ఏ ప్రభుత్వం వ్యవహరించలేదని అన్నారు. నిజంగా ఈ నీచ పాలన చూసి చాలా బాధేస్తోందని వ్యాఖ్యానించారు. అధికారులు కూడా చట్ట ప్రకారం నడుచుకోవాలని చంద్రబాబు సూచించారు. 43 ఏళ్ల నా రాజకీయ జీవితం చట్టాన్ని గౌరవించి మీరు పనిచేయాలి తప్ప, నేను కూడా 14 సంవత్సరాలు ఆ రోజు అధికారం ఉన్నప్పుడు ఇదే విధంగా ఆలోచించుంటే వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం శాశ్వతం కాదు. అదే సమయంలో విలువలతో కూడిన రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఒక పద్ధతి ప్రకారం చట్టాన్ని గౌరవించి మీరు పనిచేయాలి తప్ప, నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశాను, ఇది 12వ సంవత్సరం అపోజిషన్ లీడర్గా చూస్తున్నాను. ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయడం చాలా బాధేస్తుంది. 42-43 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చూడలేదు. ఫస్ట్ టైం నా రాజకీయ చరిత్రలో చూస్తున్నా.